KE Kuda, E Nirana Tiskunara Andhra Pradesh Upa Mukhyamantri KE Krishna Murthy Kuda Vache Ennikalo Poti Cheyadaniki Ishtapadadam Ledu Oka Vaipu Vayobharam Maro Vaipu Lokesh Chetilo Party Prabhutvam Vellipovadamto Ayana Ika Rajakeeyala Nunchi Dooram Avvalani Nirnayinchukunnattu Telustondi KE Brothers Ku Karnool Jillalo Manchi Pattundi Mukhyanga Don Patikonda Niyojakavargallo Aa Kutumbaniki Balamaina Cadre Undi అయితే గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు కేఈని బాధించాయి. మరోవైపు కేఈ ప్రభాకర్కు నామినేటెడ్ పదవి ఇప్పించుకునేసరికి కేఈకి తలప్రాణం తోకలోకి వచ్చింది. అంతేకాకుండా పేరుకు ఉప ముఖ్యమంత్రి అయినా ఎలాంటి విలువ లేదని కేఈకి అర్థమైపోయింది. కీలకమైన రెవెన్యూ శాఖ తనకు అప్పగించిన నిర్ణయాలు ఫైళ్ల కదలికలు మాత్రం చిన్నబాబు కనసన్నల్లోనే జరుగుతుండడం ఆయనకు మనస్తాపానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల డిప్యూటీ సీఎం కే కృష్ణమూర్తి తన ముఖ్య సన్నిహితులతో సమావేశమై ఈ నిర్ణయాన్ని వెల్లడించినట్లు సమాచారం. అయితే కేఈ కుటుంబం మాత్రం రాజకీయాలకు దూరం కాబోదని సన్నిహితులకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి తన కుమారుడు కేఈ శ్యాంబాబును బరిలోకి దించనున్నారు. అలాగే డోన్ నియోజకవర్గం నుంచి తన సోదరుడు కేఈ ప్రతాప్ను పోటీ చేయిస్తానని ఆయన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. కానీ తాను రెండు టికెట్లు ఖచ్చితంగా చంద్రబాబును కోరతానని ఈ మేరకు తనకు చంద్రబాబు నుంచి హామీ కూడా లభించినట్లు ఆయన చెప్పినట్లు తెలిసింది. తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుని ప్రశాంతమైన జీవనం గడపాలనుకుంటున్నానని కేఈ కుటుంబ సభ్యులకు కూడా తేల్చి చెప్పడంతో కేఈ వచ్చే ఎన్నికల్లో ఇక పోటీ చేయరని తెలిసిపోయింది. అలాగే మరో సోదరుడు కేఈ ప్రభాకర్కు కూడా ఎమ్మెల్సీ సీటు ఇచ్చేలా చంద్రబాబుపై ఒత్తిడి పెంచాలని కేఈ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద కేఈ కూడా రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.